24 న్యూస్. నా పేరు హేమ. ఇక వివరాల్లోకి వెళ్తే, దేశంలో చంద్రబాబుతో పొత్తు పెట్టుకునేందుకు భయపడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి రామచంద్రయ్య అన్నారు. కడప నగరంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామచంద్రయ్య మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఫినిష్ అని అందరికీ అర్థమవుతుందన్నారు. అవినీతిపై పోరాడి ఢిల్లీ ఎన్నికల్లో గెలిచిన కేజ్రీవాల్ మన రాష్ట్రంలో అవినీతి పరుడికి ప్రచారం చేయడం దారుణమన్నారు. చంద్రబాబు బండారాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ బట్టబయలు చేశారన్నారు. టీడీపీ ఎన్నికల ప్రచారంలో పూర్తి అవాస్తవాలను ప్రచురించారని, ఇవి చంద్రబాబును తిప్పికొడతాయన్నారు. ప్రచారంలో చూపిస్తున్న ఇళ్లు రాష్ట్రంలో ఏ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయో చూపించాలని డిమాండ్ చేశారు. అమరావతి గ్రాఫిక్స్ మాదిరే ప్రచార చిత్రాలు ఉన్నాయని అన్నారు. వైఎస్ జగన్ ఒక పోరాట యోధుడని ఎక్కడా కన్విన్స్ కాలేదన్నారు. అందుకే జగన్పై అనేక కేసులు పెట్టారన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పుట్టిందన్నారు. చంద్రబాబు మాదిరి లొంగి ఉంటే జగన్పై ఇన్ని కేసులు ఉండేవా అని ప్రశ్నించారు. అతనికి తన రాష్ట్రంలో కూడా ఇంపార్టెన్స్ లేదు, తన సొంత పార్టీలో కూడా ఇంపార్టెన్స్ లేదు. అటువంటి వాడిని తీసుకొచ్చి ఇక్కడ ఆయన చేత కొన్ని మాటలు చెప్పించాడు. జగన్ గారు 15,000 కోట్ల రూపాయలు సీఎం ఇచ్చేదానికి ఆఫర్ చేశారని, అంటే ఆ ఢిల్లీ నాయకులందరినీ తీసుకొచ్చి ఈ విధంగా గల్లీ నాయకులు మాదిరిగా మాట్లాడించటము, దాని చంద్రబాబు నాయుడు ఏ దుర్భర పరిస్థితుల్లో ఉన్నాడో అర్థమవుతాం. ఇక అవినీతికి వ్యతిరేకంగా ఒక రైజ్డ్ టీరియడ్ అరవింద్ కేజ్రీవాల్ అవినీతికి విరుద్ధంగా పోటాడాడు, ఒక నేషనల్ మూవ్మెంట్ తీసుకొచ్చాడు. కేవలం అవినీతి దానిపైనే ఇష్యూ పైనే ఢిల్లీ ఎలక్షన్స్ ఫైట్ చేశాడు, చేసి చాలా మంచి మెజార్టీతో ప్రభుత్వం ఫామ్ చేశాడు. అటువంటి వ్యక్తిని కూడా ఇక్కడికి భారతదేశంలో మోస్ట్ కరప్ట్ పాలిటీషియన్ చంద్రబాబు నాయుడు అనేది అందరికీ తెలుసు. అటువంటి చంద్రబాబు నాయుడు రిక్వెస్ట్ పైన ఆయనకు అనుకూలంగా ప్రచారం చేయడం అనేది చాలా దారుణమైన విషయం. కేజ్రీవాల్ తన పేరును పోగొట్టుకోవడంగా క్రెడిబిలిటీ పోగొట్టుకున్నాడు. ఇక్కడ క్యాన్వాస్కి వచ్చి మమతా బెనర్జీ ఈజ్ అ ఫైటర్, మంచి పాలిటీషియన్, ఆమె క్రెడిబిలిటీ కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి వచ్చేసింది. అసలు ఈ కుతంత్రాలు కుట్రలు ఫైట్ చేయడానికే వైకాపా పుట్టింది. వేరే చంద్రబాబు నాయుడు ఈజ్ అ ఫ్రాడ్ పాలిటీషియన్, ఈజ్ అ ఫ్రాడ్. అతనికి ఒకటే గ్రీడ్ ఏమంటే, ఎప్పుడు నేను రాజకీయాల్లో ఉండాలా, అధికారంలో ఉండాలా, అధికారంలో కొనసాగాల. దానికోసం ఏం చేసినా కూడా తప్పు లేదనేటువంటి కరుడుగట్టిన భావన అయింది. ఇంత ఫ్రాడ్ పాలిటీషియన్ ఉన్నాడు ఇండియాలో, అందుకే శీలత తప్పించుకొని తిరుగుతున్నాడు. చాలా ఆల్మోస్ట్ ఆల్ కేసెస్ ఈజ్ రన్నింగ్ ఈజ్ సస్టైనింగ్ ఆన్ ఫ్రా స్టేస్ అన్నమాట. చంద్రబాబు మాదిరిగా కాంప్రమైజ్ అయ్యి లొంగి ఉంటే జగన్ పైన ఏ కేసు ఉండేది కాదు. లేదా జగన్ వెన్నుపోటు దారి అడాప్ట్ చేసుకొని ఉంటే ఇంత ఇబ్బందులు పడి ఉండేవాడు అంతకన్నాగా. అందుకే దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ ఫ్రాడ్స్టర్ అండ్ ఫైటర్. ఎక్కడైనా పోరాడే వాళ్ళకే దెబ్బలు, పోరాటాలు చేయకుండా లాళ్ళు చిప్పడేవాళ్ళు, వాళ్ళ పైన కేసులు ఉండవు, వాళ్ళ కష్టాలు ఉండవు, అనుకూలమైన వాతావరణంలో వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఇక్కడ ఏమంటే ఎవరు ఫైటరో ఎవరు ఫ్రాడ్స్టరో ప్రజలకు బాగా అర్థమైపోయింది. అందువల్ల ప్రజలు అతని విశ్వసనీయతను క్వశ్చన్ చేస్తున్నారు. జగన్ ప్రతి మీటింగ్కు ఆ జనాలను దృష్టిలో పెట్టుకుంటానే వెంబేలు ఎత్తిపోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఈ భారతదేశంలో ఏ మెంటల్ హాస్పిటల్ అయితే ఇతను సూట్ అవుతుంది అనేటువంటి ఎతకాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ విధంగా తలాతో ఒక సంబంధం లేని మాటలతో మాట్లాడతాం. ఇంకా ఇటువంటి చంద్రబాబు నాయుడిని సపోర్ట్ చేసేటువంటి వకాలతా పుచ్చుకొని వచ్చినటువంటి నాయకులు ఉన్నారే, వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వాళ్ళకి వాస్తవాలు తెలియదు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, విజయభాస్కర్ రెడ్డి, రాజశేఖర రెడ్డి వీళ్ళందరమైనా పోరాడినాను అంటున్నారు. నువ్వు ఏం పోరాడలేదు, నువ్వు వాళ్ళకు మ్యాచే కాదని చెప్పేదానికి వాళ్ళు బతకే లేరు, పాపం చచ్చిపోయాడు. అందువల్ల చెప్తున్నాను, బతికుండే వాళ్ళతో నువ్వు ఏదైనా పోరాడి ఉంటే చెప్పు, వాళ్ళు చెప్తారు, జవాబు చెప్తారు. ఇప్పుడు ఏ యుద్ధము చేయలేదు నేను, వీళ్ళందరినీ నేను పోరాడాను, యుద్ధం చేశానని. ఇది ఎట్లుంటుందంటే చెక్కగురం పైన తిరుగుతా ఊగుతూనే ఉంటాడు, అది యాడికి పోతానే ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు పరిస్థితి. అందువల్ల నేను చంద్రబాబు నాయుడు కూడా డోంట్ బిహేవ్ లైక్ పులకేసి. పులకేసి సినిమా చూసినారు ఈ మధ్య వచ్చింది, వడివేలు యాక్ట్ చేశాడు, దానిలో చెప్తారు. అట్లా పులకేసి మాదిరిగా తయారైపోయినాడు. ఆ విధంగా ఎగతాళి కాకని చెప్తున్నాను. అందులో తెలుగుదేశం కంటిన్యూస్గా సెల్ఫ్ గోల్స్ కొట్టుకుంటున్నది. జగన్ గారు ఏం చేయాల్సిన పని లేదు. ఆయన ప్రజల్లో దూరిపోతున్నాడు, ప్రజల్లో అభిమానం పెంచుకుంటున్నాడు, ఆయన వెళ్ళిపోతున్నాడు.
ఇక్కడ అది అసూయతో చంద్రబాబు నాయుడు సెల్ఫ్ గోల్స్ కొట్టుకోవడం మొదలుపెట్టాడు. అన్నమాచార్యుల 516వ వర్ధంతి ఉత్సవాలను టీటీడీ అధికారులు ఘనంగా ప్రారంభించారు. నేటి నుండి ఉత్సవాలు 4 రోజుల పాటు జరగనున్నాయని తెలిపారు. కడప జిల్లా రాజంపేట మండలం తాళపాకలో అన్నమయ్య 516వ వర్ధంతి ఉత్సవాలు టీటీడీ అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలను అధికారులు 1/4/2019 నుండి 4/4/2019 తేదీ వరకు 4 రోజుల పాటు తాళపాక గ్రామం 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద ఉత్సవాలు నిర్వహించడానికి టీటీడీ అధికారులు నిమగ్నమయ్యారు. కడప చెన్నై జాతీయ రహదారిపై ఉన్నటువంటి 108 అడుగుల విగ్రహం వద్ద, అలాగే తాళపాక గ్రామంలో ధ్యానమందిరం పరిసరాలను చలువు పందిడతో తోరణాలతో అలంకరణపయంగా తీర్చిదిద్దానన్నారు. ఈరోజు ఉదయం స్వామివారికి పూజారులు పాలు నెయ్యి పంచామృతంతో అభిషేకం చేసి ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం అన్నమయ్య విగ్రహంతో గ్రామోత్సవం నిర్వహించగా టీటీడీ కళాకారులు గ్రామోత్సవం వెంట నగర సంకీర్తనం చేస్తూ పురవీధిలో ఊరేగించారు. ధ్యానమందిరం ఆవరణలో ఏర్పాటు చేయనటువంటి గోష్ఠి గానంలో అన్నమాచార్య ప్రాజెక్టుకు చెందిన కళాకారులు పాల్గొని అన్నమయ్య కీర్తనలో ఒక మనిషి లేకపోవడం టీటీడీ అధికారుల నిర్లక్ష్యానికి ప్రతీక అని, ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్న విషయం కనీసం మీడియాకు ప్రజలకు తెలియపోవటం కొసమరుపు. టీటీడీ అధికారులు లక్షల ఖర్చు చేసి ఉత్సవాలు చేస్తుంటే ప్రజలను భాగస్వాములు చేయకపోవడంపై టీటీడీ అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీలు సామాన్యునికి మేలు చేసేలా లేవని చెబుతున్నారు ప్రొద్దుటూరు కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థి గొర్రె శ్రీనివాసులు. టీడీపీ బీజేపీలు స్థానికంగా నామరూపాలు లేకుండా పోయాయన్నారు. అయితే తామే గెలుస్తామన్న ధీమాలో వైసీపీ ఉందని, అయితే ఈ 3 రాజకీయ పార్టీలు సెటిల్మెంట్ రాజకీయాలను ప్రొద్దుటూరు ప్రజలు విసిగిపోయారని గొర్రె శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. ప్రొద్దుటూరులో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారాన్ని ఆదివారం హనుమాన్ నగరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో కాంగ్రెస్లోకి చేరారు. నిరుపేదలందరికీ ఉచితంగా గ్యాస్ కనెక్షన్, పింఛన్తో సంబంధం లేకుండా నగదు అకౌంట్లో పడాలంటే కాంగ్రెస్కు ఓటేయాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. కాంగ్రెస్ పట్టణ ఉపాధ్యక్షులు మోదుగూరు పల్లె రఘురామరెడ్డి, మహిళా అధ్యక్షురాలు మెహమాద్ పరమేశ్, ఇతర నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గొర్రె శ్రీనివాసులు మాట్లాడుతూ టీడీపీ బీజేపీ వైసీపీల రాజకీయాలకు ప్రజలు బేజారయ్యారన్నారు. అందుకే కాంగ్రెస్ ను గెలిపించే దిశగా ప్రజలు ఆలోచన చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కెమెరామ్యాన్ అయిపోయినా వేరే పార్టీకి వేసేస్తున్నామని తిరిగి వేసి రాదు. మీకు 12,000 లోపల ఆదాయం ఉంది కాబట్టి నిరసన ఆదాయము. చెప్పండి చెప్పండి. Thank you.
పొద్దుటూరు నియోజకవర్గంలో జిల్లాలోని మిగతా నియోజకవర్గాల కంటే ఒక ప్రత్యేకమైన వాతావరణం ఉంది. ఇక్కడ ఆధిపత్య నాయకుల కథనం నుండి ప్రజలందరూ కూడా అధికారాన్ని బదలాయించాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటుండగా, మిగతా రెండు పార్టీలు అటు బీజేపీ అయితేనేమి తెలుగుదేశం పార్టీ అయితేనేమి ఇక్కడ నిర్వీర్యమైపోయి విఫలమైపోయిన కారణంగా మేమే గెలుస్తామని ఒక దొమ్మ పొగుడుతూ అహంకారపూరితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంట్లో కూర్చోండారు. ప్రజలందరూ ఎట్లా వెళ్ళిపోతాం మేము అనే అభిప్రాయంలో, ప్రజలందరూ కూడా అట్లా వెళ్తారు అనే అభిప్రాయంలో వాళ్ళంతా ఉన్నారు. కానీ ఇక్కడ వాస్తవ పరిస్థితులు చూస్తే సామాన్యమైన ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, ఆ పార్టీలో మాకు అన్యాయం జరుగుతుంది, ఆ పార్టీ నాయకుల సెటిల్మెంట్ల వల్ల మాకు నష్టం జరుగుతుంది, ఆ పార్టీ నాయకుల దౌర్జన్యాల వల్ల మాకు అన్ని రంగాలలో ఇబ్బందులు కలుగుతాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీనే సౌమ్యుడు, సౌమ్యంగా ఉండే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనే ఒక భావనతో సామాన్యమైన ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, వెనుకబడిన ప్రజలందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వెంట నడుస్తూ ఉన్నారు. ఈసారి నిలిచేది, గెలిచేది, పరిపాలించేది పొద్దుటూరు నియోజకవర్గము. ఒక సామాన్యమైన ప్రజల నుంచి వచ్చిన వ్యక్తి అనే భావనలోకి మొత్తం ప్రజలందరూ వచ్చినారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 100కి 150% గెలుస్తుందని మేము ఆ విశ్వాసం వ్యక్తం చేస్తాం. పొద్దుటూరు మూడో వార్డు కౌన్సిలర్ జంబాపురం రామంజనేయులు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ గుట్టుకి చేరుకున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా గెలిచిన రామంజనేయులు కొన్ని రాజకీయ కారణాలతో పార్టీ వీడి తెలుగుదేశంలో చేరారు. అయితే పెద్దగా ఆసక్తిగా పనిచేయలేదు. అయితే ఎన్నికల నేపథ్యంలో తిరిగి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, మాజీ చైర్మన్ షేర్ గురువిరెడ్డి, రాష్ట్ర టీడీపీ అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మురళీధర్ రెడ్డి, సీనియర్ నాయకులు నారాయణ రెడ్డిల సమక్షంలో తిరిగి కండువా కప్పుకున్నారు. కౌన్సిలర్ జంబాపురం రామాంజనేయులను పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తామని, వైఎస్ఆర్ కుటుంబంలో సభ్యునిగా తిరిగి చేర్చుకోవడంతో పాటు గురుతర బాధ్యత కూడా అప్పగిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చెప్పారు. రామాంజనేయులతో పాటు ఆ వార్డు మైనార్టీ యువ నాయకులు షేక్ కరీముల్లా, కమల్ బాషా వారితో పాటు 100 కుటుంబాలకు పైగా వైసీపీలో చేరాయి. పార్టీ చేరిక కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు, నాయకులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ అన్నకు తెలుసు కాబట్టి అఖండమైన విజయాన్ని కూడా టౌన్ పట్టణంలో వస్తుందని ఆశిస్తున్నాం. బాగా వినండమ్మా, పసుపు కుంకుమని చెప్తున్నాడు కదమ్మా ఆయన, నేను చెప్తానా తల్లి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రామాంజనేయుడు గెలిచినాడమ్మా, వినడమ్మా, చాలా మంచి మెజార్టీ ఇచ్చినారు, దాదాపుగా 600 ఓట్ల మెజార్టీ ఇచ్చినారు. తర్వాత గడిచిన రాజకీయ పరిణామాల కారణాల చేత ఈ వార్డును అభివృద్ధి చేసుకోవాలనే సంకల్పం, కొన్ని పెన్షన్లు, కొన్ని రేషన్ కార్డులు, కొన్ని ఇల్లు కట్టించుకోవడము, ఇవన్నీ చేసుకుంటే మళ్ళీ రెండోసారి గెలవగలుగుతా కదా అనే ఒక చిన్న స్వార్థంతో, అది మీకు మేలు చేయాలనే స్వార్థం కావచ్చు, ఆ మేలు చేసే క్రమంలో తన రాజకీయ జీవితానికి మేలు చేసుకోవాలనే స్వార్థం కావచ్చు. ఏదేమైనప్పటికీ కూడా పార్టీ మారడం అనేది సక్రమైన పద్ధతి కాదు తల్లి, అది నేను అంగీకరిస్తా ఉన్నా. నన్ను కూడా చంద్రబాబు నాయుడు 30 కోట్లు ఇస్తా, 40 కోట్లు ఇస్తా పార్టీ మారన్నాడు, నేను మారలే. రామాంజనేయుడికి డబ్బులేమి ఇవ్వకపోయినా, ఏ ప్రణవం పెట్టకపోయినా, రాజకీయాన్ని స్థిరత్వం చేసుకునే దానికి మీకు అభివృద్ధి చేస్తే మేలుంటుంది కదా అని చెప్పి పార్టీ మారినాడు, సంతోషమే అయిపోయింది. మీరు అంగీకరించగలిగినారు కొంతవరకు, ఏమని అభివృద్ధి చేయగలిగినాడు, కానీ పార్టీ మారడం మాకు ఇష్టం లేదనే అభిప్రాయం మీ అందరి మనసుల్లో ఉంది. పెద్ద హృదయంతో తిరిగి మన ఇంటికి వచ్చినాడు కాబట్టి, తిరిగి మన సొంత గుడికి చేరుకున్నాడు కాబట్టి, మీరు పెద్ద మనసు చేసుకొని రామాంజనేయుడిని క్షమించమని మిమ్మల్ని అందరినీ కోరుతాను తండ్రి. కుటుంబ సభ్యులుగా ఆహ్వానిస్తున్నాం, మన కుటుంబ సభ్యులుగా చేసుకుంటున్నాం, ఏ పురపక్ష భేదాలు లేకుండా అందరూ మనం కలిసిమెలిసి అన్నదమ్ములు మాత్రమే ఉంటాం. రామాంజనేయుడి పట్ల ఎటువంటి కోపతాపాలు నా హృదయంలో లేవు, మీ అందరికీ మాట ఇస్తారా,
ఏ మనిషి అయినా తప్పు చేసిన మనిషి దాన్ని తెలుసుకుని మన దగ్గరకు వచ్చినప్పుడు క్షమించే గొప్ప గుణం ఉండాలా, అది నాకు మా అమ్మమ్మ నాయన ద్వారా తల్లి గర్భంలో నుంచి ఆ గుణం వచ్చింది. నేను ఆహ్వానించగలుగుతానా, రాబోయే భవిష్యత్తు కాలంలో కూడా రామానుజ రెడ్డి మన పార్టీ తరఫున మీకు ఎన్నో సేవలు చేసేదానికి కావాల్సిన అవకాశాలు రామానుజ రెడ్డి కల్పిస్తానమ్మా. ఇది నేను ఈరోజు తరఫున మీకు చెప్పే విషయం తల్లి. చివరిగా మీ అందరినీ అభ్యర్థిస్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి, ఒక అవకాశం ఇవ్వండి. ఇసుక క్వారీ లేనంత మాత్రాన టీడీపీకి ఓట్లు అడిగే అర్హత లేదని చెప్పడంపై మాజీ ఎమ్మెల్యే ఎం లింగారెడ్డి వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తూ ప్రజలను లబ్ది చేకూర్చిన టీడీపీకే ఓట్లను అడిగే అర్హత లేదని విమర్శించే వైసీపీ ఓట్లు అడగడానికి ఉన్న అర్హత ఏమిటో చెప్పాలని లింగారెడ్డి ప్రశ్నించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని 40 వార్డులో టీడీపీ ప్రొద్దుటూరు అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఎం లింగారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ వార్డు మాజీ కౌన్సిలర్ గంజికుంట ఆంజనేయులు, మాజీ చైర్మన్ విఎస్ ముక్తియార్, మాజీ కౌన్సిలర్ వైఎస్ మహమూద్, టీడీపీ పట్టణాధ్యక్షులు ఈవీ సుధాకర్ రెడ్డి, ఇతర నాయకులు పెద్ద ఎత్తున కార్యకర్తలతో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే రాతమల చేసిన వ్యాఖ్యలపై లింగారెడ్డి ఘాటుగా స్పందించారు. ప్రతి నియోజకవర్గానికి అక్కడే ఇసుక క్వారీ ఏర్పాటు చేయడం కుదరదన్నారు. గతంలో దూర ప్రాంతాల నుంచి తెచ్చుకునే వారిని టీడీపీ హయాంలో ఎలాంటి దందాలు లేకుండా చేశారన్నారు. మూడు గంటలకు చేరిక పార్టీ చేరిక కార్యక్రమం ఉన్నాయా? ఇప్పుడు మనం పూర్వం నుంచి చూస్తున్నాం, ఇంకా అనేది ఒకటి ఉంది, పొద్దుట ఉంది. ఇసుక అనేది మొత్తం అంతా కూడా ఏట్లో ఇసుక అంతా కూడా, ఎందుకంటే పెద్ద టౌన్ కాబట్టి నిర్మాణాలన్నీ కూడా విపరీతంగా జరుగుతున్నాయి కాబట్టి ఇసుక అంతా పోయింది. ఇసుక పోయి చివరికి నీటి తాగునీటి కూడా సమస్య ఉంది, ఎందుకంటే ఇసుక ఉంటే తప్ప కొంత ఆరోగ్యకరమైనటువంటి నీళ్లు మనకు దొరకవు. 250 కిలోమీటర్లు దూరం పోయి ఇసుక తెచ్చుకుంటాను. అటువంటిది 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు పోవాల్సినటువంటి అవసరం ఉంది, ఎందుకంటే లేనప్పుడు ఎవరూ చేయలేదు. ఇసుకలు సృష్టించి ఏట్లో పోసి తీసుకొచ్చే పరిస్థితి లేదు. డేమి ప్రసాద్ రెడ్డి చెప్పేంతవరకు ఎవరు లేరు. వాళ్ళ ప్రభుత్వంలో ఇసుకకు డబ్బు వసూలు చేసేవాళ్ళు రాజశేఖర ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఈరోజు ఇసుక ఫ్రీ ఇస్తున్నారు, ఎటువంటి మరి దందాలు లేకుండా చేస్తున్నారు. వాళ్ళ ప్రభుత్వంలో ఇసుక దోపిడీ వాళ్ళే చేస్తారు, మొత్తం వనరుల దోపిడీ వాళ్ళే చేస్తారు, అన్ని దోపిడీలు వాళ్ళే చేస్తారు. కాబట్టి ఇసుక క్వారీ గురించే ఒట్టడికి దానికి అర్హత లేదంటే మీకేం అర్హత ఉంది? ఏం మీరేం ఏం చేశాన్ని ఊర్ని ఉద్దేశించి వచ్చినట్టు మీకు అర్హత ఉంది? అంటే మాకేమో 3,000 2,000 పెంచిన వాళ్ళకి అర్హత లేదు, పసుపు కుంకుమ 1-2 చేసిన వాళ్ళకి అర్హత లేదు. రుణమాఫీ, రైతు రుణమాఫీ, డాక్టర్ రుణమాఫీ, సబ్సిడీ లోన్లు, ఇళ్ళు, ఇళ్ల స్థలాలు, ఇల్లు కట్టి చేయడం, నిరుద్యోగ వృత్తి, ఇన్ని చేసిన అర్హత లేకపోతే ఈయనకేమర్హతుందో ఆయన అర్హత ఏమో చూపించాలి. అర్హత ఏమో చూపిమా, ఇసుక గురించి తప్పుడు ప్రచారం చేయాల్సి కాదు. ఖచ్చితంగా అది కొంచెం 2 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు అట్టు దొరుకుతా ఉంది. అంతేగాని ఈరోజు ఇసుక గురించే అర్హత లేదంటే ఇంకా ప్రభుత్వాలు పనిచేయవు. కాబట్టి ఊరికి ఏదో ఏదో ఏదంటే నోటికి మాట్లాడడం కాదు, సాధ్యాసాధ్యాలు ఆచరణ లభ్యత ఇవన్నీ ఆలోచన చేయాలి. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి కడప 24 న్యూస్.